యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఎంఎన్ఆర్ స్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అష్టదిక్కులు అని వేటినంటారు ఆ అష్టదిక్కులకు అధిపతులు ఎవరు వారి యొక్క భార్యలు వారి నివాసస్థానం వారి వాహనము అలాగే వారి యొక్క ఆయుధాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మా కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగింటిని నాలుగు దిక్కులు అంటారు వీటికి మధ్యలో మూలలు ఉంటాయి ఇవి నాలుగు ఈ నాలుగు మూలలు నాలుగు దిక్కులను కలిపి అష్టదిక్కులు అంటారు ఈ అష్టదిక్కులకు అధిపతులనే అష్టదిక్పాలకులు అని అంటారు ఈ అష్టదిక్కులను గుర్తించడం ఎలా ఈ చిత్రంలో చూడవచ్చు ఉదయాన్న నిద్ర లేచిన వెంటనే ముఖం సూర్యునికి ఎదురుగా ఉన్న దిక్కే తూర్పు అలాగే వీపు వైపు ఉన్నటువంటి దిక్కు పడమర తూర్పుకి ఎదురుగా ఉన్నది పడమర అలాగే రెండు చేతులు చాచినట్లయితే ఎడమ చేతి వైపు ఉన్న దిక్కు ఉత్తరం కుడి చేతి వైపు ఉన్న దిక్కు దక్షిణం అంటే ఉత్తర దిక్కునికి ఎదురుగా ఉన్నది దక్షిణ దిక్కు తూర్పు దక్షిణ దిక్కుల మధ్యలో ఉన్నది ఆగ్నేయం తూర్పు ఉత్తర దిక్కుల మధ్యలో ఉన్నది ఈశాన్యం ఉత్తర పడమర దిక్కుల మధ్యలో ఉన్నది వాయువ్యం పడమర దక్షిణ దిక్కుల మధ్య ఉన్నది నైరుతి మొత్తం ఇవి ఎనిమిది దిక్కులు ఈ అష్ట దిక్కులతో పాటు భూమి ఆకాశములను కలిపి దశ దిశలు అని అనవచ్చు ఈ అష్ట దిక్కులను తూర్పు ని ఈస్ట్ అని దీనికి అధిపతి ఇంద్రుడు ఆగ్నేయము సౌత్ ఈస్ట్ అని దీనికి అధిపతి అగ్ని దక్షిణమును సౌత్ అని దీనికి అధిపతి యముడు నైరుతి సౌత్ వెస్ట్ అని దీనికి అధిపతి నిర్వృతి అలాగే పడమర పశ్చిమానికి ఆంగ్లలో వెస్ట్ అని దీనికి అధిపతి వరుణుడు అలాగే వాయువ్యంని ఆంగ్లలో నార్త్ వెస్ట్ అని దీనికి అధిపతి వాయువు ఉత్తరముని నార్త్ అని దీనికి అధిపతి కుబేరుడు ఈశాన్యంని నార్త్ ఈస్ట్ అని దీనికి అధిపతిని ఈశ్వరుడు అని చెప్పవచ్చు వీరినే అష్టదిక్పాలకులు అని అంటారు ఈ అష్టదిక్పాలకులు వారి నివాస స్థాన దిక్కు వారి భార్య వారి నివాస స్థాన స్థలమైనటువంటి పట్టణం వారి వాహనము వారి ఆయుధముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అష్టదిక్పాలకుల్లో మొదట ఇంద్రుడు ఇతను తూర్పు దిక్కుకు అధిపతి ఇతని భార్య పేరు సచీదేవి ఇతని పట్టణం పేరు అమరావతి ఇతని వాహనం ఐరావతం ఇతని ఆయుధం పేరు వజ్రాయుధం రెండు అగ్ని అగ్ని ఆగ్నేయమూలకు అధిపతి ఇతని భార్య పేరు స్వాహాదేవి ఇతని పట్టణం పేరు తేజోవతి ఇతని వాహనం తగరు అంటే పొట్టేలు ఇతని ఆయుధం పేరు శక్తి ఆయుధం మూడు యముడు ఇతను దక్షిణ దిక్కుకు అధిపతి ఇతని భార్య పేరు శ్యామలాదేవి ఇతని పట్టణం పేరు సంయమిని ఇతని వాహనము మహిషము అనగా దున్నపోతు ఇతని ఆయుధము దండకము దీనినే దండము అని కూడా అంటారు నాలుగు నిర్వృతి నిర్వృతి నైరుతి మూలకు అధిపతి ఇతని భార్య పేరు దీర్ఘాదేవి ఇతని పట్టణం పేరు కృష్ణాంగన ఇతని వాహనం పేరు గుర్రము ఇతని ఆయుధము కుంతము ఐదు వరుణుడు వరుణుడు పడమరతి తిక్కుకి అధిపతి ఇతని భార్య పేరు కాళికాదేవి ఇతని పట్టణం పేరు శ్రద్ధావతి ఇతని వాహనం పేరు మొసలి ఇతని ఆయుధం పేరు పాషము ఆరు వాయువు వాయువు వాయువే మూలకు అధిపతి ఇతని భార్య పేరు అంజనాదేవి ఇతని పట్టణం పేరు నందవతి ఇతని వాహనం పేరు లేడీ ఇతని ఆయుధం పేరు ధ్వజము ఏడు కుబేరుడు ఇతను ఉత్తర దిక్కుకు అధిపతి ఇతని భార్య పేరు చిత్రరేఖాదేవి ఇతని పట్టణం పేరు అలకాపురి ఇతని వాహనం పేరు నరుడు అంటే మానవుడు ఇతని ఆయుధం పేరు ఖడ్గము అంటే కత్తి ఎనిమిది ఈశాన్యుడు ఈశాన్యుడు మూలకు అధిపతి ఇతనే ఈశ్వరుడు అని అంటారు ఇతని భార్య పేరు పార్వతీదేవి ఇతని పట్టణం పేరు కైలాసం దీన్నే కైలాసపురి అని అంటారు ఇతని వాహనం నంది నంది వాహనం ఇతని ఆయుధం త్రిశూలం ఈ వీడియోలోని అంశాలు ఆబాల గోపాలం అంటే చిన్నపిల్ల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ అర్థమయ్యి ఉంటాయని భావిస్తూ మరొక కొత్త అంశంతో మీ వద్దకు మరొక కొత్త వీడియోతో రాబోతూ సెలవు తీసుకుంటుంది మీ శ్రేయోభిలాషి నాగరాజు ధన్యవాదములతో